కీలకమైన 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగే తేదీలు సమీపిస్తున్న వేళ 2019 ఎన్నికలకు ముందు జరిగినటువంటి ఒక ఎపిసోడ్ బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ సెబీ వాళ్ళ మానిటరింగ్లోకి వాళ్ళ పరిధిలోకి వెళ్ళే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విషయం ఏంటి అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పర్చూరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏలూరు సాంబశివరావు తాను చైర్మన్గా ఉన్నటువంటి నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో గుంటూరు శ్రీలక్ష్మీనగర్లో ఉందట. ఆ కార్యాలయంలో డిఆర్ఐ అధికారులు తనిఖీ చేసినప్పుడు అక్కడ ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో కనుక చూస్తే చాలా స్పష్టంగా 2019 ఎన్నికలకు ముందు ఆ ఎన్నికలు అప్పుడు ఏ విధంగా డబ్బు పంపిణీ జరిగింది, ఏ ఉద్యోగి ద్వారా డబ్బు పంపిణీ జరిగింది, ఏ తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా మరికొందరి ద్వారా వీళ్ళ కంపెనీ ఉద్యోగుల ద్వారా ఏ విధంగా డబ్బు చేరవేశారు అని చెప్పి స్పష్టంగా అందులో 13 పేజీలలో వివరాలన్నీ రాసి ఉన్నాయి. దాన్ని కొన్ని షెల్ కంపెనీలు కూడా వాడారట. అదంతా కూడా ఎక్కడే కూడా ఇన్కమ్ ట్యాక్స్లో చూపించని డబ్బు, అదంతా కూడా పూర్తిగా నల్లధనం అని చెప్పి గుర్తించారు. సో గుర్తించి ఈ డైరీ ఉపయోగించింది ఎవరు, ఈ డైరీని ఆపరేట్ చేసింది ఎవరు అని చెప్పి విచారణ చేస్తే పుల్లెల అజయ్ బాబునేమో అట, ఆయన ఆ కంపెనీ మాజీ ఉద్యోగి అట. సో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు అతనిని విచారణకు రమ్మని చెప్పి నోటీసులు పంపిస్తే ఆయన పరారైపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉందట, ఎక్కడే కూడా ఆయన అందుబాటులో కూడా లేరు. సో ఇది ఖచ్చితంగా గనక పన్ను ఎగవేత అండ్ అప్పుడు ఓట్లకు ఈ షెల్ కంపెనీల ద్వారా డబ్బు తరలించి కొన్నారు అని, ఇదంతా కూడా నల్లధనమేనని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చినటువంటి అధికారులు న్యాయస్థానం ద్వారా కేసు ఫైల్ చేయడానికి సిద్ధమవుతూనే మరొక వైపు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అండ్ ఇది సెబీ నిబంధనలకు కూడా ఉల్లంఘన జరిగింది కాబట్టి ఆ సెబీ దృష్టికి కూడా తీసుకెళ్ళి వాళ్ళ మానిటరింగ్లోకి ఈ ఇష్యూను తీసుకెళ్ళబోతూ ఉన్నారు. త్వరలో వాళ్ళ మీద కేసు అయితే ఫైల్ చేయబోతూ ఉన్నారు. ఆ ఎమ్మెల్యే మీద ఆయన చైర్మన్గా ఉన్నటువంటి అగ్రి నోవాటెక్ అని, ఇది సెబీ అంటే తాజాగా వీళ్ళు ఐపీఓగానే వచ్చినట్లున్నారు. ఇంకా అది లిస్ట్ అవుతున్నట్టు 3-4 రోజుల్లో లిస్ట్ అవుతుంది అనుకుంటారు అగ్రి నోవాటెక్ అనే కంపెనీ. సో అది సెబీ నిబంధనలు ఉల్లంఘన జరిగింది కాబట్టి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళబోతున్నారు డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. వలసి మొత్తం మీద 2024 కీలకమైన ఎన్నికల కంటే ముందు ఓటర్లకు డబ్బు ఎరవేసి అంత రాసి ఉందంట, 1000కి ఎవరికి 1000 రూపాయలు ఇవ్వాలి, ఎవరికి 2000 ఇవ్వాలి, ఎవరి ద్వారా ఎంత ఇచ్చావు, ఎవరి ద్వారా ఎంత మంచి, ఈ వివరాలన్నీ కూడా